తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారిగా శ్వేతపత్రం విడుదలైంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల కావడం ఇదే మొదటిసారి శ్రీవారి ఆస్తులపై ఇంతవరకు శ్వేతపత్రం విడుదల కాలేదు శ్రీవారికి ఉన్న ఆస్తుల గురించి ప్రజలకు పూర్తిగా తెలియజేయాల్సిన బాధ్యత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భావించింది శ్రీనివాసుడికి భక్తులు సమర్పించిన కానుకలపై పారదర్శకంగా వ్యవహరించాలని టీటీడీ నిర్ణయించింది ఈ క్రమంలోనే ఈ శ్వేత పత్రాన్ని టీటీడీ విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ శ్వేతపత్రం విడుదల చేశారు దీంతో శ్రీవారి ఆస్తులపై గతంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన వివాదానికి టిటిడి పాలక మండలి చెక్ పెట్టినట్టయింది అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ శ్వేత పత్రం రూపొందించినట్లు చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న మొత్తం పదకొండు వందల ఇరవై ఎనిమిది ఆస్తులు ఉన్నాయి మొత్తం ఎనిమిది వేల ఎనభై ఎనిమిది ఎకరాల ఎనభై తొమ్మిది సెంట్ల వ్యవసాయ భూమి శ్రీవారికి ఉంది దీన్ని వ్యవసాయం వ్యవసాయేతర భూముల స్థలాలుగా విభజించింది వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్న ఆస్తుల సంఖ్య రెండు వందల ముప్పై మూడు వీటిలో రెండు వేల ఎనభై ఐదు ఎకరాలు నలభై ఒక్క సెంట్ల భూమి స్వామివారి పేరు మీద ఉంది వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య ఎనిమిది వందల తొంభై ఐదు ఈ కేటగిరీలో ఉన్న స్థలాలు ఆరు వేల మూడు ఎకరాల నలభై ఎనిమిది సెంట్లు ఉన్నట్లు టీటీడీ శ్వేతపత్రంలో పొందుపరిచింది పంతొమ్మిది వందల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం శ్రీవారికి చెందిన నూట నలభై ఆస్తులను విక్రయించినట్లు టీటీడీ అధికారులు శ్వేతపత్రంలో స్పష్టం చేశారు మొత్తం మూడు వందల ముప్పై ఐదు ఎకరాల ఇరవై మూడు సెంట్ల స్థలాన్ని అమ్మినట్లు పేర్కొన్నారు ఇందులో వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే ఆస్తుల సంఖ్య అరవై ఒకటి వాటిలో మొత్తం రెండు వందల తొంభై మూడు ఎకరాల రెండు సెంట్లను అమ్మేశారు నలభై రెండు ఎకరాల ఇరవై ఒక్క సెంట్ల వ్యవసాయేతర ఆస్తులను విక్రయించారు దీనివల్ల టీటీడీ పాలక మండలికి ఆరు కోట్ల పదమూడు లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు శ్వేతపత్రం పేర్కొంది కాగా గతేడాది నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మదింపు చేసిన ఆస్తుల సంఖ్య తొమ్మిది వందల ఎనభై ఏడు వాటిలో ఏడు వేల ఏడు వందల యాభై మూడు ఎకరాల అరవై ఆరు సెంట్లు టీటీడీ ఆధీనంలో ఉన్నాయి ఇందులో నూట డెబ్బై రెండు వ్యవసాయ అవసరాలకు వినియోగించే భూమి ఉంది మొత్తం పదిహేడు వందల తొంభై రెండు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్ల వ్యవసాయ భూమి ప్రస్తుతం పాలకమండలి ఆధీనంలో ఉంది ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఎకరాల ఇరవై ఏడు సెంట్ల వ్యవసాయేతర స్థలాలు టీటీడీ వద్ద ఉన్నాయి ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి శ్వేత పత్రాన్ని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీలో అందుబాటులో ఉంచినట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి